हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेन एक्कड उन्नानु मीरु आलोचिस्तू उंटारु नेनैते बस लो उन्नानु कांजीपुरानिकि नन्नम वाल्ल हाउस कि वेल्तुन्नानु अदे वीडियो कांजीपुरम व्लॉग अक्ककि एंगेजमेंट कोसम वेल्तुन्नामु मेमैते कंचिलो रीच अयिपोयि అక్కడ మేము హోటల్లో ఇంకా టిఫిన్ తింటున్నాము. నాన్న అమ్మ ఇడ్లీ ఆర్డర్ చేశారు, నేను మా పాప దోశ ఆర్డర్ చేశాము. మాదైతే ఇంకా రాలేదు, సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది, ఇంకా దోశ అయితే తినేవాల్సిందే. నాకైతే చాలా ఇష్టమైంది దోశ సాంబార్, అది కంచిలో అయితే అదే ఇష్టము. ఇంకా మేము తినేసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి వెళ్ళాలి. మా నాన్నమ్మ వాళ్ళ హౌస్ అయితే కంచిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ పక్క వెళ్ళాలి. ఆ పక్క వెళ్ళడానికి మళ్ళీ మేము ఒక చిన్న బస్ పట్టుకొని అక్కడికి వెళ్తాము. మేమైతే అక్కడికి చేరిపోయాము. ఇంకా బస్ దిగేసి ఒక 5 మినిట్స్ నడిస్తే హౌస్ వచ్చేస్తుంది. ఇంకా మేము మమ్మీ డాడీ మేమందరం మార్చుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాము. మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు మా నాన్నమ్మ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అని కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో, మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మా నాన్నమ్మ వాళ్ళ హౌస్, అందరూ లోపలికి రండి, మీకు ఎలా ఉంది అని నేను చూపిస్తాను హౌస్ని. నేను మీకు మిద్దిపై నుంచి ఒక్కొక్కటిగా చూపిస్తూ వస్తాను. మిద్దిపైన అయితే నాకు తెలిసి 2 రూమ్సే ఉన్నాయి. నేనైతే ముందు లాక్డౌన్లో వచ్చాను, 1 ఇయర్ అయిపోయింది దాదాపు, మరి ఇప్పుడే వస్తున్నాము. పైన 2 రూమ్స్లో ఏమున్నాయి అని మీకు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు ఆయుర్వేదిక్ మెడిసిన్సే ఉంటాయి. ఇప్పుడు ముందు మనం ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తాము ఏముంది అని. నేను చెప్పాను కదా ఈ రూమ్లో కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్సే ఉన్నాయి. ఎందుకు అంటే ముందంతా ఈ మెడిసిన్స్ అయితే కింద ఒక రూమ్లో ఉంది మా తాత పూజ చేసుకునే గదిలో, ఇప్పుడు పైకి అన్నీ షిఫ్ట్ చేసినట్టుగా అన్నారు. మొత్తం ఆ మెడిసిన్సే. మనం ఇప్పుడు నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాము. నెక్స్ట్ రూమ్లో కానీ అదే ఉంటుందేమో. నాకు తెలిసినంత వరకు మొత్తం ఆ మెడిసిన్సే. మా ఆయుర్వేదిక్ డాక్టర్ కాబట్టి ఆ మెడిసిన్సే ఉంటాయి. నేను కంచికి వచ్చినప్పుడు అంతా నాకు ఫేస్కి పూసుకోవడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఈసారి అయితే నాకు రోజ్ కలర్లో ఉండే ఏదో ఒక పౌడర్ లాగా ఇచ్చాడు, ఫేస్లో మచ్చలంతా పోతుందని. ఆ పౌడర్ని ఇంకా నేను వాడబోతున్నాను ఈసారి. పైన అయితే 2 రూమ్స్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది, చెట్లు అలానే ఉంటుంది. బట్ నేను మిద్ది పైన అయితే ఆల్రెడీ చూపించిన, నాకైతే అప్పుడు మమ్మీ వీడియో తీసింది. ఇప్పుడు నేనే మీతో మాట్లాడుతూ చెప్దాము అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఏముందని చూపిస్తా. పైన అయితే 2 రూమ్స్ ఉంది. ఆ 2 రూమ్స్లో ఏముందని మీరు ఆల్రెడీ చూసారు, బట్ నేను ఒకసారి చెప్తాను మీకు. ఈ రూమ్లో అయితే మొత్తం 2 రూమ్స్లోనూ అవే ఉంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చి మా తాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు, అవే ఇవన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఈ బకెట్స్లో ఉండేవి అంతా కానీ ఆ మెడిసిన్సే. ఇక్కడ మొత్తం అలానే ఉంది, మెడిసిన్సే మొత్తము. ఇప్పుడు మనం పక్క రూమ్లోకి వెళ్దాము. మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లో ఏముంది అంటే ఈడ ఏమి లేదు, అన్ని సైజ్ చిన్న చిన్న బకెట్స్లో ఏవేవో ఉన్నాయి. రాధాకృష్ణ అదే మా తాత నేము, రాధాకృష్ణ అనేది. ఇవంతా కూడా ఆమెసెన్సే. ఈ పక్క దాని చూడండి, పక్క లైటింగ్ లేదు, పైన అయితే లైట్ లేదు. ఏవేవో ఉన్నాయి మనకైతే ఏం తెలియదు. ఇది పైన అయితే అదే, పక్కన మా తాత ఒక పూజ గది లాగా ఉంటుంది, అది కింద కిందే పక్కన ఒక హౌస్ లాగా. దాన్ని నేను చూపిస్తాను మీకు. ఈ పక్క ఏముంది అంటే ఈ పక్క మామూలుగా రెస్ట్ రూమ్ యూజ్ చేసుకునేదానికి. ఇంకా మనం మెట్లు దిగితే పైన పైన ఇలా ఉంటుంది చుట్టూ. నాకైతే అస్సలు తమిళ్ రాదు, అది మీకు తెలుసు. తమిళ్ నేర్చుకుందాము అనుకుంటే నాకు నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేదు అసలుకి. మమ్మీకి డాడీకి అయితే తమిళ్ వచ్చు, వాళ్ళు ఉన్నది చెన్నైలో కాబట్టి వాళ్ళకి తమిళ్ వచ్చు. మళ్ళీ ఇక్కడ నారాయణవరంకి వచ్చేసినాము. నేను నారాయణవరంకి వచ్చిన తర్వాతే పుట్టాను. నేను తమిళ్ ఎలా మాట్లాడతాను అని మీకు నేను ఫస్ట్ నీల్ హ్యాక్స్ వీడియోలోనే మీరు చూసుంటారు కాబట్టి. ఇప్పుడు నేను కంచికి వచ్చినా కానీ నేను బొమ్మను ఉంటాను, ఎందుకంటే ఇక్కడ అందరూ తమిళ్లోనే మాట్లాడతారు కాబట్టి నాకు అంతగా తమిళ్ తెలీదు. ఇప్పుడు మనం పైన నుంచి దిగేసి కిందకి వెళ్ళి పక్కన చూపిస్తాను మీకు. ఇంకోటి ఉంది అక్కడ. మనం పైన నుంచి కిందకి దిగితే ఈ పక్కన
ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ లోనే మా తాత అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. దాన్ని మీకు చూపిస్తాను, రండి. చెప్పాను కదా పైన ఇక్కడ వచ్చి మా తాత అయితే పూజ చేస్తారు. ఆ రూమ్ నేను మీకు చూపిస్తాను, రండి. ఇక్కడైతే ఒక రూమ్ ఉంది, ఇక్కడే మా తాత ఎప్పుడు పూజ చేస్తుంటాడు. చాలా టైం స్పెండ్ చేసేది కానీ ఇక్కడే, రండి చూపిస్తాను. ఇప్పుడు ఇవంతా మా తాత వచ్చి బుక్స్ రాస్తూ ఉంటారు, లెటర్స్ అవన్నీ చాలా రాస్తూనే ఉంటాడు. ఈ నుంచి చూపించాము అని చూపించు. ఏవో మందులు తయారు చేస్తున్నాయంటే, ఆయుర్వేదిక మందులు అంటే ఈ చెట్లు కొమ్మలు అలాంటివి సెలెక్ట్ చేస్తారు వాటిది. ఇక్కడ అయితే ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఈ కూర్చొని మా తాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంచెం దగ్గరికి రాదు, దేవుని చూపి. చాలా టైం స్పెండ్ చేసేది ఇక్కడ కూర్చొని ఎంతసేపు పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంక ఇక్కడైతే కొంచెం పైకి ఎత్తు. ఇక్కడైతే మా తాతవి ఏవో కొన్ని లెటర్స్ అవైతే ఉంది. ఇప్పుడు మనం ఈ పక్క వెళ్ళి చూద్దాం. ఈ పక్కన ఒక డోర్ ఓపెన్ చేస్తే ఈ పక్క వచ్చి ఇంకో రూట్ అన్నమాట. ఆ పక్క ఒక రూట్ ఉంది, ఈ పక్క ఒక రూట్ ఉంది. అంతే, ఈ పక్క అయితే ఈ పక్క ఇట్లా అయినా వెళ్ళచ్చు, మనం అట్లయినా వెళ్ళచ్చు. మనం ఈ డోర్ క్లోజ్ చేసేద్దాము. ఈ రూమ్ లో అయితే ఏం లేదు, మామూలు స్టోర్ రూమ్ లాగే ఉంది. అయ్యో మెట్లు వచ్చి ఏదో మనకైతే అస్సలు తెలియదు, అది తమిళ్లో రాసుకున్నారు. ఇది ఇంకా మామూలుగా మన పూజ రూమ్ లో లాంటి చోట్ల పెట్టుకుంటాం కాబట్టి అది. ఈ టూ వచ్చి ఏందైతే నాకు తెలియదు, ఒకటి నేను చదవలేను, అంటే తమిళ్లో ఉంది కాబట్టి చదవలేను అని చెప్తున్నా. ఇది ఒక రూమే, అంటే స్టోర్ రూమ్ లాగే ఉంది. అంటే ఈ రూమ్ అయితే ఇలానే ఉంది. ఈ రూము పై టూ రూమ్స్ అంతా మా తాతనే వాడుకుంటుంటారు ఆయుర్వేదిక్ ఈ ప్రోడక్ట్స్ కోసము. ఇప్పుడు రండి మనం బయట వెళ్దాము. మా పాప నాకు వీడియో తీసింది ఎవరు లేదు, మా అక్క కూతురే తీసింది, చిన్న పాప ఉంటుంది కదా తనే తీసింది. కొంచెం వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి. నేను మీకు ఈ రూమ్ ఆల్రెడీ చూపించేస్తాను, అదే మా పాప నాకు వీడియో తీసింది. నేను చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు మా తాత అయితే. అది ఆ పక్క డోర్ నేను, అది నెక్స్ట్ ఇంకో రూట్. ఇవన్నీ అవే. ఈ ఇవన్నీ అయితే నాకు మేబీ నాకు తెలియదు, ఎందుకంటే ఇవి తమిళ్లో రాసింది ఈ రెండు, అవి ఏవో. ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్తాము. హౌస్లోకి ఎంటర్ అయ్యిందే, ఇప్పుడు మామూలుగా వరండాలా ఉంటుంది కదా, అక్కడ పెద్ద ఉయ్యాల ఉంటుంది. నేను ఎక్కువగా కంచిలోకి పోతే నాకు చాలా ఇష్టమైంది ఆ ఉయ్యాలే. నేను ఎప్పుడు అక్కడ కూర్చొని ఊగుతూనే ఉంటాను, ఫోన్ చూస్తాను, మనం టైం స్పెండ్ బాగా చేసుకోవచ్చు. ఎదురుగానే మిర్రర్స్ ఉంటుంది, మనం మిర్రర్స్లో చూస్తూ ఊగుతూ ఉండొచ్చు. ఇంకా నాకైతే కంచికి వెళ్తే ఆ పని తప్పితే ఇంకా ఏ పని ఉండదు. ఏదైనా కుకింగ్ అంటే మమ్మీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, నేనైతే ఆ ఉయ్యాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాను. ఇదే హాల్, హాల్ అయితే నేను చూపించడం లేదు, ఎందుకంటే రిలేటివ్స్ వచ్చున్నారు, అంటే ఇంకా ఎంగేజ్మెంట్ కదా దానికోసము వచ్చున్నారు. ఇప్పుడు నేను మీకు పూజ గది చూపిస్తున్నాను. పూజ గది అయితే ఇదే. పూజ గదిలో నాకు తెలిసినంత వరకు 4 or 5 విగ్రహాలు దేవుడివి ఉంటాయి. మా తాత ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటారు, అంటే ఇంకా హౌస్లో పూజ అంటేనే మా తాతయ్య చేస్తూ ఉంటాడు కంచిలో. అయితే అదే మీకు చూపిస్తున్నాను, చూడండి. కొన్ని కొన్ని అయితే దాంతో నాకు అక్కడ ఉండేవి ఏమని తెలియకుండా నేను మమ్మీని అడుగుతున్నాను ఏంది అని, ఎందుకంటే నేను ఎక్కువగా పూజ రూమ్లోకి వెళ్ళనే వెళ్ళను అక్కడైతే. ఫస్ట్ ఫ్లైట్ వేద్దాం, ఇలానే ఉంటుంది. ఇవి మా లక్కేజెస్. ఈ బెడ్రూమ్ అయితే ఇంతే. బాయ్. Thank you.
నైట్ ఎంగేజ్మెంట్ కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు నేనైతే ముందుగా రెడీ అయిపోయినా నేను రెడీ అవ్వకపోతే మా డాడీ రెడీ అవ్వరు రెడీ అవ్వని తిట్టునే ఉంటాడు టైం అయిపోయిందని సరే ఎందుకు వచ్చిందని డబాన్ రెడీ అయిపోయినా ఇంకా ఇప్పుడైతే ఎవరు రాలేదు సరే ఎవరు రాలే కదా మనం ఒక వీడియో తీసుకునేద్దాము అని నేను ఇంకా మాట్లాడుతున్నాను ఇంకా ఎంగేజ్మెంట్ ఏంటప్పుడంతా అందరినీ చూపిస్తాం మా నాన్నమ్మని మా తాతని ఎవరికి ఎంగేజ్మెంట్ మా అక్కకి మా డాడీని అని అందరినీ చూపిస్తాను మిమ్మల్ని అప్పుడు వచ్చి మీట్ అవుతాను అలానే నాలుగు ఎలా ఉందని కానీ కింద కామెంట్ చేయండి ఈ ఎంగేజ్మెంట్ కానీ నేను ఈ డ్రెస్ని మమ్మీని అడిగి స్టిచ్ చేయించుకున్నా ఇక్కడ తీసుకున్న ఫొటోస్ అంతా నేను లాస్ట్లో వీడియోలో యాడ్ చేస్తాను ఆ ఫొటోస్ ఎలా ఉందని కానీ కింద కామెంట్ చేయండి గోల్డ్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా తను మా తాత తన పక్కన ఉన్నది మా నాన్నమ్మ వాళ్ళే కూర్చొని పూజ చేస్తున్నారు